కృపా సత్య సంపూర్ణుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. రాత్రంతయు మంచి నిద్రను మాకు అనుగ్రహించి నూతన దినమును మాకు అనుగ్రహించినందుకే నీకు స్తుతులు, స్తోత్రములు. ఈ రోజంతా మాకు తోడుగా, నీడగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము. మా కుటుంబం అందరికీ మీ కృప మెండుగా అనుగ్రహించి మీ రెక్కల చాటున భద్రం చేయమని వేడుకుంటున్నాము. ఈ దినము కార్యక్రమంలో మీ చిత్తమును నెరవేర్చడానికి మాకు అనుకూలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకంటే ముందుగా మీరు పరిస్థితులు చక్కపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నీ చిత్తమును జరిగించుకుంటకు నీ అధికారానికి మేము మా ప్రవర్తనను మీ అంత ఒప్పుకుంటున్నాం. మా ఆలోచనలు కాక మీ ఆలోచనలు నెరవేర్చడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మా ప్రయాణంలో ఉద్యోగంలో తోడుగా ఉండి మీ దూతలను కావలుగా ఉంచు తండ్రి. మా అవసరతలు అన్నీ మీకు తెలుసు కాబట్టి మాకు సహకారం అందించి వాటిని తీర్చమని వేడుకుంటున్నాము. మాకు ఎదురుపడిన ప్రతి మనుషులు అందరినీ మీ ఆత్మ ఆధీనంలోనికి తీసుకొని వారి ద్వారా మాకు శోధనలు రాకుండా కాపాడము. ఈ దినమంతా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, స్తుతిస్తూ, వాక్యం నెమరు వేసుకుంటూ నీతో నడిచిన పరిస్థితి మాకు దయచేయండి. మాకు విరోధంగా పనిచేస్తున్న ఏ ఆయుధము వర్తిల్లకుండా సహాయం చేయండి. మా కష్టానికి తగిన ఫలితము దయచేయండి. ఈరోజు మా పనిలో నిమగ్నమైపోయినా సరే కొంత సమయం మీ కొరకు హెచ్చించుటకు అనుకూల పరిస్థితిని మాకు దయచేయండి. ఈ దినమంతా నీ మేలు తలంచుకొని మరలా ప్రార్థన చేసుకొని నిద్రకు చేరడానికి సహాయము చేయండి. మరొకసారి మా ఆయుష్ను పెంచి నూతన దినం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజంతా మీ కాపుదల ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.